కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో పోరుదార నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ పొడు భూముల్లోకి అర్ధరాత్రి సమయంలో ఫారెస్ట్ అధికారులు చొరబడి పత్తి పంటను నాశనం చేశారని ఆరోపిస్తూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం పాల్వంచ దమ్మపేట ప్రధాన రహదారిపై పత్తి మొక్కలతో బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. అందుకనే ఇది తప్పుడు పద్ధతి. ఈ పద్ధతి సరైనది కాదు. ఇది ప్రభుత్వం ఒక పక్కన మొక్కల్ని నిర్బంధించి చెట్టు పుట్ట కొట్టుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి మా చేతులకి ఎలా రక్షించుకోవాలో కూడా మాకు అని చెప్పేసి నీడు వచ్చారు. వాళ్ళు పత్తి చిన్న చిన్నగా ఉండగా దున్నేశారు. వాళ్ళు మొక్కలేశారు, మేము పీకేశాం. మళ్ళీ పార్టీ వాళ్ళందరూ కలిసి జొన్నలు బొబ్బర్లు వేసారు. అవి తీసుకున్నాం, ఉమ్మడిగా పండించుకున్నాం. ఇప్పుడు ఎవరిది వాళ్ళు చేసుకున్నాం. చేసుకున్నప్పుడు దున్ని నాడు రాలే, చేసి నాడు రాలే, వేసి నాడు రాలే, కలుపు తీసే రోజు రాలే. ఈరోజు చేనులో పనిచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి వచ్చి చెట్లు మొత్తం 20 ఎకరాల దాకా ఉంటుంది. అందరు చూశారు, 20 ఎకరాల దాకా ఉంటుంది. మీరు వచ్చి చూసినా అంతే ఉండాలి, మొత్తం పీకేస్తారు. పిల్లి మండలం పోడు సాగు చేస్తున్నాం. దాన్ని మన బీటీ ఆఫీసర్ గారు కానీ రేంజర్ గారు కానీ వచ్చేసి గత మేము సాగు చేసేటప్పుడు జనంలోకి వచ్చి మేము అరకలు దున్నుతూ ఉంటే కూడా అరకలు విడిపించేసి నెట్టేసి మీరు పంటలు కనుక ఇక్కడ పండిస్తే ఎప్పటికైనా మీ పంటను మేము పంట మీకు తీయడానికి వచ్చినట్టుగా మేము ఆ పంటను ధ్వంసం చేస్తామని చెప్పి వెళ్ళారు. అది జనాల్ని దున్నకుండా చేయడానికి వాళ్ళు అడ్డుకున్నారు. అయినా మేము పంట వేసాం, వేసినప్పుడు కూడా పత్తి వేసినా ఎప్పటికైనా మేము పీకిస్తామని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. ఇలా నైట్కి నైట్ వచ్చి ఇలా అందరూ పండుకున్న టైం చూసి నైట్ వచ్చి మొత్తం పీకేసి ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. మొత్తం కొట్టేసి వెళ్ళిపోయారు. పత్తేసి మూడు నెలల పైన పంటకొచ్చిందా? పంటకొచ్చింది, కాయలు కాస్తుందండి. కాయలు పూత కాప్ మీద ఉంది. మాకు ఇంకొక 20 రోజులు అయితే తీయడానికి వస్తుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరం 2 ఎకరాలు చేసుకుంటున్నాం. ఎంత అయింది పెట్టుబడి? పెట్టుబడి ఎంత అయింది మీకు? మొత్తం కలుపులు తీయడం, ఈ మొత్తం పెట్టుబడులు బాగా అవుతున్నాయండి. మందుల రేటు కూడా అత్యధికంగా పెంచేసారు. 20 కట్టు వచ్చి 900 రూపాయలు ఉన్నది. ఇలా 1300 రూపాయలు చేశారండి. 1300 రూపాయలు చేశారు ఇవాళ ఒక 20 కట్టు వచ్చేసి. ఇక మందులు ఇప్పుడు కొనే పరిస్థితి రాష్ట్రంలో అందించే ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతో